హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. బ్లాక్ మనీ దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఇది. అయితే ఆర్థిక నేరగాళ్లు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే, కోట్లకు కోట్లు డబ్బు సంపాదించి పన్ను ఎగ్గట్టి వాటిని దాచుకోవడం మరో ఎత్తు. ఆ డబ్బు సంపాదించుకోవడానికి కూడా పడని కష్టం దాచడానికి పడాల్సి వస్తోంది. పెద్ద పెద్ద ప్లాన్లు చేయాల్సి వస్తోంది. టాయిలెట్ సీట్లలో, ఇంటి గోళ్లలో, వాటర్ ట్యాంకుల్లో ఒక్కోరైతే ఒక్కో స్టైల్లో ఫాలో అయిపోతున్నారు డబ్బును దాయడానికి. అయినా ఏం లాభం? అధికారులు వాటిని డేగ కళ్ళతో గుర్తించి పట్టుకుంటున్నారు. తాజాగా ఓ వ్యాపారి లెక్కకు చూపని తన డబ్బును వెండిని ఆఫీసులోని గోడలో టైల్స్ ఫ్లోర్ కింద దాచిపెట్టాడు. తనిఖీల కోసం వచ్చిన జీఎస్టీ అధికారులు దాన్ని ఇట్టే కనిపెట్టేశారు. టైల్స్ను తొలగించి గోడను బద్దలు కొట్టి వెండి ఇటుకలు, కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ముంబైలోని చాముండా బిలియన్ గ్రూప్ కంపెనీ ఆదాయ సంవత్సర కాలంలో 1000 కోట్ల రూపాయలకు పైగా పెరిగినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ టీం చాముండా బిలియన్కు సంబంధించిన వివిధ కంపెనీలపై రైడ్ జరిపింది. రైడ్ సందర్భంగా ఓ కంపెనీలోని ఓ గదిలో టైల్స్ ఉబ్బుగా ఉండటం అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి వాటిని తొలగించగా దాని కింద గోని సంచులు బయటపడ్డాయి. ఆ గోని సంచుల నిండా డబ్బు కట్టలున్నాయి. ఆ తరువాత అధికారులు వేరే గదిలో గోడను బద్దలు కొట్టగా వెండి ఇటుకలు, డబ్బుల కట్టలు బయటపడ్డాయి. 9.8 కోట్ల నగదు, 19 కేజీల వెండి ఇటుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బు ఎక్కడిదో తమకు తెలియదని, అక్కడ ఎవరు దాచిపెట్టారో కూడా తెలియదని సదరు బిల్డింగ్ యజమానులు, కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.